నమస్కారం జేఎంజే న్యూస్ కు స్వాగతం నా పేరు వశిత సాయి దాచర్ల ఈ రోజు వార్తల్లోని ముఖ్య అంశాలు ప్రజాస్వామ్యంపై దాడి అంటే ప్రజలపై దాడి అని వ్యక్తం చేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒంగోలులో వాక్సిన్ తీసుకున్న వైద్యురాలు ధనలక్ష్మి అస్వస్థతకు గురైతే వైద్యం అందించేందుకు ప్రభుత్వమే ఆమెను చెన్నైకి తరలించింది వెల్లడించిన డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని జిల్లాలో సందడి చేసిన సినిమా యూనిట్లు చిరాలలో దృష్ట చిత్రం చిత్రీకరణ ఒంగోలులో 30 రోజుల్లో ప్రేమించడం ఎలా విజయోత్సవం త్యాగరాజస్వామి 174వ ఆరాధన ఉత్సవాల సందర్భంగా ఒంగోలు లలిత కళా అకాడమీ ఆధ్వర్యంలో స్థానిక చెన్నకేశవ స్వామి ఆలయ ప్రాంగణంలోని త్యాగరాజస్వామి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అకాడమీ చైర్మన్ డాక్టర్ సంతవేలూరి కోటేశ్వరరావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళలు సంప్రదాయాలకు ప్రకాశం జిల్లా పుట్టినిల్లు అన్నారు రామభక్తి అమృతాన్ని సేవించి కర్ణాటక సంగీత సంప్రదాయంలో అనేక కీర్తనలు రచించి శాశ్వత కీర్తి పొందిన త్యాగయ్య మన సంగీత ప్రపంచానికి మూలస్తంభం లోకారాధకుడైన శ్రీ త్యాగరాజస్వామికి ఏటా పుష్యమాసం బహుళ పంచమిని పురస్కరించుకొని సకల జనులు సంగీత నీరాంజనాలు అర్పిస్తారన్నారు ప్రకాశం జిల్లా రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు పొన్నూరు వెంకట శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగు నేలపై పుట్టి శిశువులను పశువులను సహితం పరవశించే సంగీతాన్ని చేపట్టి తెనలూరు తెలుగు భాషలో ఎన్నో వేల కీర్తనలను కృతులను రచించి గానం చేసి తరించి ఇతరులకు తరుణోపాయం చూపిన వాగ్గేయకారుల్లో త్యాగయ్య ఒకరన్నారు తెలుగు వాగ్గేయకార చక్రవర్తి కర్ణాటక సంగీత త్రిమూర్తుల్లో ఒకరు త్యాగయ్యచే విరచితమైన పంచరత్న కీర్తనలు తెలియని వారు అరుదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదన్నారు ఈ కార్యక్రమంలో ముందుగా ప్రముఖ నాదస్వర విద్వాంసులచే పంచరత్న కీర్తనలు ఆలాపించారు చెన్నకేశవ స్వామి ఆలయ చైర్మన్ ఈదుపల్లి గురునాథం ఈవో వేమూరి గోపి కమిటీ సభ్యులు కుర్రా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు త్యాగరాజ స్వామివారి 174వ ఆరాధనోత్సవం సందర్భంగా ఈరోజున శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయం వద్ద ఉన్న త్యాగరాజ స్వామివారిని ఈరోజున పూలమాలలతో భజంత్రీలతో స్వామివారిని ఆరాధించడం జరిగింది అదేవిధంగా వచ్చే సంవత్సరం ఆరాధనోత్సవాల టైంకి త్యాగరాజ స్వామివారి వద్ద శంకుచక్ర నామాలతోటి గ్రీనరీ పార్కును కూడా ఏర్పాటు చేయడానికి మేము నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమాన్ని అమలు పరిచేటట్టుగా కూడా వచ్చే సంవత్సరం లోపు ఆచరిస్తామని చెప్పేసి కూడా మనవి చేస్తున్నాము త్యాగరాజ స్వామివారు హిందూ సనాతన ధర్మం వైఖానస ఆగమ శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం ఈ శాస్త్రాలంటే అన్నీ కూడా త్యాగరాజ స్వామివారికి ఎంతో ఇష్టం ఆ త్యాగరాజ స్వామివారికి ఇష్టమైన ఆ శంకుచక్ర నామాలని వచ్చే సంవత్సరం నాటికి ఏర్పాటు చేస్తామని చెప్పేసి మనవి చేస్తున్నాం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానం అగ్రభాగాన ఉన్నటువంటి ఈ ప్రాంతంలో స్వామివారి విగ్రహం నెలకొల్పడమే చాలా విశేషం ఈ విధంగా మా చైర్మన్ గారు చెప్పినట్లు మేము కూడా మొన్న ప్లాన్ చేసుకున్నాం ఇక్కడంతా కూడా కొంచెం గ్రీనరీ మెయింటైన్ చేస్తే బాగుంటుందని అనుకున్నాం ఆ నేపథ్యంలో దాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం శంకుచక్ర నామాలు గ్రీనరీ పెట్టేస్తే చాలా బాగుంటుంది ఆహ్లాదకరంగా నిధి సాల సుఖమా రాముని సన్నిధి సేవ సుఖమా నిజముగ పలుకుము రామా అంటూ రక్కిర్తించాడు శ్రీరామచంద్రుని నీ దయ రాధా రామని దయ రాధా నీదయ రా రామ
అంటూ కీర్తించాడు. అటువంటి మహనీయుడు మన తెలుగు కీర్తనలతో. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిపై జరిగిన దాడి పట్ల పలువురు టీడీపీ నేతలు మండిపడుతున్నారు. విషయం తెలుసుకున్న ఆ పార్టీ అధినేత చంద్రబాబు వెంటనే పట్టాభి నివాసానికి వచ్చి ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పట్టాభిపై దాడి దారుణం, కిరాతకం అని అన్నారు. ప్రభుత్వం అవినీతిని ఎండగడుతున్నారనే దాడి చేశానన్నారు. ఆయనపై దాడి జరగడం ఇది రెండోసారి అని అన్నారు. పట్టాభిని చంపడానికి ప్రయత్నించారని, ప్రజలు దేవాలయాలపై దాడులకు అంతే లేదా అని చంద్రబాబు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్ళు నెత్తికెక్కి ఇష్టానుసారం దాడులు చేస్తారా అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దాడులపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత సీఎంకు ఉందన్నారు. ఇది పులివెందుల కాదన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. ప్రజాస్వామ్యంపై దాడి అంటే ప్రజలపై దాడి అని అన్నారు. ఈరోజున ప్రతిపక్ష పార్టీ నాయకులపైన దాడులు జరుగుతుంటే నిమ్మకి నీరెత్తినట్టు ఉంటున్నారు. ఏదేమైనా ఇటువంటి దాడులు ఈరోజు చెప్తున్నా, గతంలో చెప్పా, ఈరోజు కూడా చెప్పా. నా పైన మీరు రాజకీయ మొత్తం కెమెరాలు ఉన్నాయి తప్ప న్యాయబద్ధమైనటువంటి డిమాండ్స్ని వాళ్ళ ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి జాతీయ అధికార ప్రతినిధిగా నేను మాట్లాడటం తప్ప, ఇవాళ ఈ రకంగా మా నోళ్లు మించే ప్రయత్నం చేస్తే మేమేదో వెనకడిగేస్తామని మీరు భ్రమపడుతున్నారేమో. మీరు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా మా పైన దాడి చేసినా నేను మాట్లాడటం ఆపను. న్యాయంగా ధర్మంగా ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటా. మీరు చేసేటటువంటి అవినీతి ఇంకా కూడా బయట పెడుతూనే ఉంటా. నా ప్రాణం ఉన్నంత వరకు పోరాడుతానని చెప్పుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి చెప్తున్నా. ఇవాళ ఇక్కడికి కమిషనర్ గారు వస్తారా, డీజీపీ గారు వస్తారో వచ్చి సమాధానం చెప్పాలి. ఈరోజు ఉదయం నేను ఆఫీస్కి బయలుదేరినమ్మటే కొద్ది దూరంలోనే మా ఇంటి సొంత మలుపులో దాదాపు 15 మంది నన్ను చుట్టుముట్టి ఒక్కసారిగా నా పైన దాడి చేయటం జరిగింది. నన్ను ఈరోజున నా ప్రాణాన్ని తీయటానికి ఈరోజు వీరందరూ కూడా ఇక్కడికి రావటం జరిగింది. 6 నెలల క్రితం ఇదే రకంగా మా ఇంటిపైన దాడి చేసి నా వాహనాన్ని ధ్వంసం చేశారు. ఆ రోజునే నేను పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కోరాను. ఇవాళ మేము ఉండేటటువంటి ఈ ప్రాంతం వివిఐపీస్ అందరూ కూడా ఉంటారు. ఒక హైకోర్టు న్యాయమూర్తి మా ఇంటి పక్కనే ఉంటారు. పోలీస్ పికెటింగ్ ఉంటుంది. అయినా కూడా ఒక హైకోర్టు జడ్జి ఇతర వీఐపీలు ఉండేటటువంటి నివాస ప్రాంతంలోకి మారణాయుధాలతో ఈ రోజున వైసీపీ రౌడీలు వచ్చి ఈ రకంగా దాడి చేస్తూ ఉన్నారంటే ఈ రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయని అడుగుతూ ఉన్నాను. నేను పోలీస్ వ్యవస్థ అసలు ఉందా అని అడుగుతున్నా. ఈ రకంగా అధికార పార్టీకి పూర్తిగా సరెండర్ అయిపోయి ప్రతిపక్ష పార్టీల నాయకులపైన దాడులు చేస్తుంటే చూస్తూ కూర్చుంటారా? ఎవరో మూడోవాడు బండి ఎక్కుతున్నాడు, బండి దిగారండి. మారణాయుధాలతో, ఐరన్ రాడ్లతో, మంత్రాలతో, కర్రలతో దాడి చేసిన జరిగింది. దాడి చేసి నన్ను తీవ్రంగా గాయపరిచి నా వాహనాన్ని పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. నా భగవంతుని దయవల్ల త్రుటిలో తప్పించుకుని నా ప్రాణాలు కాపాడుకోగలిగాను. ఈ రోజున కేవలం ప్రతినిత్యం వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతిని ఆధారాలతో సహా బయట పెడుతున్నందుకు ఈ రకంగా కక్షగట్టి నా పైన దాడి చేసినటువంటి పరిస్థితి. దీనికి పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డిదే వహించాలి. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రి కొడాలి నాని దీని వెనకుండి పథక రచన చేసినటువంటి పరిస్థితి. నేను 4 రోజుల క్రితమే మీడియా ముఖ్యంగా నేను పోలీస్ వారికి తెలియజేయడం కూడా జరిగింది. ఈ రకంగా నా పైన దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నా పైన ఎటువంటి దాడి జరిగినా దానికి పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా మంత్రి కొడాలి నానినే వహించాలి. నాకు పోలీసు ఆచారం మామిడి మాచారం 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 మామ
జరిగిపోతుంది మేమేదైనా చేస్తామని ఉన్మాదంతో మీరు ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను అడుగుతున్నా ఈరోజు దీనికి సమాధానం చెప్పవలసిన బాధ్యత ఈ ముఖ్యమంత్రికి ఉంది. ఇది పులివెందల కాదు, ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు. అందుకని దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇక్కడే కాదు, నిన్ను ఒకతను నామినేషన్ ఇస్తే అతన్ని వేధించి ఆయన చంపేసే పరిస్థితికి వచ్చారు. కిడ్నాప్ చేసి అచ్చెం నాయుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుణ్ణి అక్కడ అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఏమీ లేకపోయినా తప్పుడు కేసులు పెట్టి ఇక్కడ పట్టాభి పైన దాడి చేసే పరిస్థితికి వచ్చారు. ప్రజాస్వామ్యవాదులందరినీ కోరుతున్నా, మేమేదైనా చేస్తామని ఉన్మాదంతో మీరు ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను అడుగుతున్నా ఈరోజు దీనికి సమాధానం చెప్పవలసిన బాధ్యత ఈ ముఖ్యమంత్రికి ఉంది. ఇది పులివెందల కాదు, ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు. అందుకని దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇక్కడే కాదు, నిన్ను ఒకతను నామినేషన్ ఇస్తే అతన్ని వేధించి ఆయన చంపేసే పరిస్థితికి వచ్చారు. మండలంలో 100% పింఛన్లు పంపిణీ చేయాలని డిఆర్డి అధికారి వరప్రసాద్ అన్నారు. గుడ్లూరు 1-2 సచివాలయాలను సందర్శించి వెల్ఫేర్ అసిస్టెంట్ల వాలంటీర్లతో సమావేశం నిర్వహించి పింఛన్ల పంపిణీ తనిఖీ చేశారు. గుడ్లూరు 1-నెంబర్ సచివాలయంలో 515 గాను 475 మందికి ఇచ్చినట్లు, సచివాలయంలో 575 మందికి గాను 525 మంది పింఛన్లు పంపిణీ చేసినట్లు వెల్ఫేర్ అసిస్టెంట్ ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వాలంటీరు కానీ వెల్ఫేర్ అసిస్టెంట్ కానీ వికలాంగులకు వారి ఇంటి వద్దనే పంపిణీ చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుడ్లూరు సెక్రటరీ నాగేశ్వరరావు, వెల్ఫేర్ అసిస్టెంట్ గాయత్రి, నాగలక్ష్మి, పలువురు వాలంటీర్లు పాల్గొన్నారు. నెల నెల ఎంత ఇస్తారు? కరోనా వ్యాక్సిన్ ని సమర్థవంతంగా అందిస్తున్నాం అని డిప్యూటీ సీఎం ఆలా నాని అన్నారు. ఇప్పటికే 388,327 మందికి గాను 189,890 మందికి వ్యాక్సిన్ వేశామని, 48.90% మందికి మొదటి దశలో వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 74 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. వ్యాక్సినేషన్ రియాక్షన్ వచ్చిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు. ఒంగోలులో వ్యాక్సిన్ తీసుకున్న డెంటల్ డాక్టర్ ధనలక్ష్మి అస్వస్థకు గురైతే వైద్యం అందించేందుకు ప్రభుత్వమే ఆమెను చెన్నైకి తరలించినట్లు తెలిపారు. 2,102 సెషన్ సైట్స్ సిద్ధంగా ఉంచామని, మరో 3,181 సెషన్ సైట్స్ ఏర్పాటు చేస్తామన్నారు. హెల్త్ వర్కర్స్, డాక్టర్స్లో కొంత అనుమానాలు ఉన్నందున వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదని, ఎన్నికల నిర్వహణ వలన ఎక్కువగా ఫోకస్ చేయలేకపోతున్నామని ఆయన పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి ఎక్కడైతే ఆ వ్యాధి సోకిందో ఆ ప్రాంతానికి పరిమితమయ్యేలా అత్యంత సమర్థవంతంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి పర్యవేక్షణలో ఆ రోజు అత్యంత కట్టుదిట్టంగా ఆ వ్యాధిని నియంత్రించగలగటం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా ఏలూరు నగరం వచ్చి అక్కడ బాధితులను పరామర్శించి దానికి అనుగుణంగా ఏదైతే ఆ వ్యాధిని ఎక్కువ మందికి వ్యాధి సోకకుండా విస్తరించకుండా ఉండటానికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు అన్ని చర్యలు కూడా తీసుకుంటాం అందరికీ కూడా తెలుసు. వెంటనే ఎప్పుడైతే ఆ మొదటి కేసు నమోదైందో ఏలూరు నగరంలో, నమోదైన వెంటనే అధికారులందరూ కూడా అక్కడికి ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో
కావలసినటువంటి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయటం, నిపుణులైనటువంటి వైద్యులను ఏలూరు నగరానికి వివిధ ప్రాంతాల నుంచి రప్పించి ఆ నిపుణులైనటువంటి ఆ వైద్యులను అక్కడ ప్రత్యేక బృందాలుగా ఏర్పరిచి ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచడం మాత్రమే కాకుండా అన్ని రకాలైనటువంటి ఎక్విప్మెంట్ని కూడా మేము అందుబాటులో ఉంచడం మాత్రమే కాకుండా ఎక్కడెక్కడైతే ఆ వ్యాధి లక్షణాలు కనబడుతూ ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో మెడికల్ టీములను ఏర్పాటు చేయటం అక్కడ, ఆ తర్వాత ఇటీవల కాలంలో మళ్ళీ ఒకటి రెండు ప్రాంతాల్లో వచ్చిన తర్వాత ఆ శాంపిల్స్ను కూడా కలెక్ట్ చేసుకుని అక్కడున్నటువంటి ఆ శాంపిల్స్ను కూడా కలెక్ట్ చేసుకుని అంతకుముందే ఆ తర్వాత మీకు అందరికీ కూడా తెలుసు డిసెంబర్ 5న ఆ తొలి కేసు నమోదైతే 10వ తారీఖునే ముఖ్యమంత్రి గారు వెంటనే దానికి సంబంధించి ఒకవైపు ఆ వ్యాధి ప్రబలకుండా ఆ నియంత్రణ కార్యక్రమాలని చేపట్టేటువంటి కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ కూడా, దీనికి కారణాలు ఏంటి, అసలు ఈ వ్యాధి రావటానికి పర్టికులర్గా ఏలూరు పరిసర ప్రాంతాల్లోనూ దెందులూరులోను ఉంగుటూరులోను ఈ వ్యాధికి సంబంధించి ఈ లక్షణాలు అక్కడున్నటువంటి ప్రజల్లో కనపడటానికి గల కారణాలు ఏంటి అనేది ఆ రోజే ప్రత్యేకంగా ఒక జీవోను విడుదల చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే 5వ తారీఖున తొలి కేసు నమోదైతే 10వ తారీఖునే ఒక ప్రత్యేకంగా ఒక జీవో విడుదల చేయడం ద్వారా ఒక చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో పాటు తర్వాత అక్కడ చాలా కేంద్ర అధ్యయన సంస్థలన్నీ కూడా చాలా పెద్ద పెద్ద అధ్యయన సంస్థలు అవన్నీ కూడా ఎంతో అనుభవం కలిగినటువంటి అధ్యయన సంస్థలు అవన్నీ కూడా ఎన్ఐవి కానివ్వండి, ఎన్ఐఎన్ కానివ్వండి, ఎయిమ్స్ కానివ్వండి, సిసిఎంబి కానివ్వండి, ఐఐసిటి కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రముఖ పరిశోధన సంస్థలకు సంబంధించి ఆ సంస్థలకు ఆ శాంపిల్స్ని అన్నింటినీ కూడా పంపించి వాటి నివేదికలు కూడా ఇటీవల కాలంలోనే రావటం జరిగింది. ఆ నివేదికలు మళ్ళీ కమిటీ ఏదైతే చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కమిటీ దాని వాటిని అధ్యయనం చేసిన తర్వాత కమిటీకి సంబంధించి ఈరోజు కమిటీ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్ర యూనిట్ ఒంగోలులో సందడి చేసింది. గోపి సినిమా హాల్లో చిత్రం విజయోత్సవ యాత్రలో భాగంగా హీరో ప్రదీప్, దర్శకుడు మున్నాలు సినిమా విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ ప్రదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వ్యాఖ్యాతగా తనదైన పంచులు, సెన్స్ ఆఫ్ హ్యూమర్తో అదరగొట్టే ప్రదీప్ మంచిరాజు సుమా తరువాత గొప్ప యాంకర్గా పేరు సంపాదించుకున్నాడు. తనదైన శైలి హోస్టింగ్తో ఎన్నో షోలను విజయవంతంగా నడిపించాడు. ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు చాలా తెలుగు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. ఇక తొలిసారి హీరోగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే డిఫరెంట్ టైటిల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఆయన ఒంగోలు వచ్చి సందడి చేశాడు. ఒంగోలు వాసి ఈ చిత్రానికి పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్ తిమ్మిరి నరేష్ కోవిడ్ కారణంగా మృతి చెందిన ఆయనకు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అంకితం చేస్తున్నట్లు ప్రదీప్ మంచిరాజు, దర్శకుడు మున్నాలు ప్రకటించారు. సినిమా విజయవంతం సందర్భంగా ఆలపాటి రామారావు, పూరిమేట్ల శ్రీను, పల్లపోతు శ్రీను, పల్లపోతు సురేష్లు హీరో ప్రదీప్ను ఘనంగా సన్మానించారు. సో చాలా చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీ.
అండ్ ఇంతమంది ప్రేక్షకులు థియేటర్లకి తరలి రావడం, మావాడి సినిమా వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతూ నేను చాలామంది ఇళ్లలో మా ఇంట్లో వాడు మా పక్కింటి అబ్బాయి మా చుట్టాల అబ్బాయిలా ఉంటాడు అని అందరూ అన్నారు. అండ్ అలాగే భావించి థియేటర్కి వచ్చి సినిమా చూస్తున్నారు. చాలా చాలా ఆనందంగా ఉంది ఇవాళ 5వ రోజు. అండ్ ఇప్పటికీ హౌస్ఫుల్స్ నడవడం, మా మొదటి ప్రయత్నం, మా మొదటి సినిమాకి ఇంత ఆదరణ దొరకడం మాకు చాలా ఆనందంగా అనిపించింది. ఈ సినిమాకి బిగ్గెస్ట్ బ్యాక్బోన్ మా అనూప్ రూబెన్స్ అన్న. ఆయన అందించిన పాటలు నిజంగా ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి. లాక్డౌన్ టైంలో కూడా సినిమాని అలాగే ఆ టాక్ని అలాగే ఉంచేలాగా మా నీలి నీలి ఆకాశం పాట నడుస్తూనే ఉంది. సో అండ్ మా డైరెక్టర్ గారు ఈ సినిమాని నా దాకా తీసుకురావడం నా అదృష్టం. అండ్ నన్ను సెలెక్ట్ చేసుకుని నా మొదటి సినిమా ఈ అబ్బాయి నేను హీరోగా చూపించాలి అని అనుకోవడం నాకు ఐ థింక్ ఎప్పటికీ హ్యాపీయెస్ట్ విషయం, అది లైఫ్లో గుర్తుండిపోయే విషయం. ఎంటర్టైన్ చేయడానికి ప్రేక్షకుల్ని ఈ తెరైనా ఏ తెరైనా ఒకటే, ప్రేక్షకులు ఒకటే కాబట్టి వాళ్ళని ఎంటర్టైన్ చేద్దామని మరో సినిమా కూడా ప్లానింగ్ జరుగుతున్నాయి సార్. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మమ్మల్ని రిలీజ్ చేసుకున్నప్పుడు మీడియా వాళ్ళు ఒక చిన్న చిరునవ్వుతో ఇన్వైట్ చేశారు. చాలా థ్యాంక్స్ మీ అందరికీ. మా ఆర్ట్ డైరెక్టర్ ఒంగోలు నుంచి ఎప్పటి నుంచో అడిగాం అనమాట, మా ఒంగోలు రండి మా కలెక్షన్స్ చూపిస్తామని. సో తను మేము మిస్ అవుతున్నాము. వైసీపీ ప్రభుత్వం పోలీసుల తీరుపై టీడీపీ పార్టీ రాష్ట్ర నాయకులు దామచర్ల జనార్దన్ రావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్ట్ను ఖండించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు లేకుండా సీఎం జగన్ గెలవగలరా అని దామచర్ల జనార్దన్ రావు సవాల్ విసిరారు. అచ్చెన్న అరెస్ట్ పట్టాభిపై వైసీపీ నేతల దాడి దుర్మార్గమన్నారు. టీడీపీ నేతలను బెదిరించి పంచాయతీ ఎన్నికలను ఏకపక్షంగా మార్చుకోవాలన్న దురుద్దేశంతోనే వైసీపీ నేతలు అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయించారని మండిపడ్డారు. లేకపోతే వారికి ఎందుకంత భయం అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో సీఎం జగన్ టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. వైసీపీ నేతలు ఎలాగైనా పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలవాలన్న ఉద్దేశంతో అక్రమ మార్గంలో వెళ్తూ అరాచకాలకు పూనుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. అలానే ఏపీలో పోలీస్ శాఖ పారదర్శకంగా పనిచేస్తోందని ప్రజలు భావించే పరిస్థితి ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు కామేపల్లి శ్రీనివాసులు, కొటారి నాగేశ్వరరావు, ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షురాలు రావుల పద్మజ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలు సజీవంగా జరగాలి, పూర్తి స్థాయిలో అందరూ కూడా ఓటో ఉపయోగించుకోవాలని చెప్పి ఎన్నికల్లో నియమావళిని ఎన్నికల కమిషన్ అంత పట్టుదలతో చేస్తూ ఉంటే ఇప్పుడు కూడా రాష్ట్రంలో అరాచకం జరుగుతూ ఉంది. ఈరోజు మన అచ్చెన్నాయుడు గారిని మా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు మన పట్టాభి గారు పార్టీకి మనకు స్పోక్స్ పర్సన్గా ఉన్నటువంటి పట్టాభి గారిని ఈరోజు ఆయన కూడా ఇంటి మీదకి దాడి చేసి కారు పగలగొట్టి వాళ్ళు ఈ విధంగా రౌడీజం చేస్తూ ఉన్నారు. అంటే ఎవరిని భయపెట్టాలని, అంటే నామినేషన్ వాళ్ళని భయపెట్టాలనా, లేకపోతే నామినేషన్ వేసిన వాళ్ళ ఇంటికి వైఎస్ఆర్ వాళ్ళు ఫోన్లు చేస్తారు. మా ప్రభుత్వం, మా మంత్రులు ఉన్నారు, మీరు అర్థం చేసుకోండి అని చెప్పేసి అందరిని కూడా భయపెడుతున్నారు. ఏం పోయినసారి ఎన్నికలు జరిగినప్పుడు మేము ఏమైనా బెదిరించారా, ఎవరినన్నా ఇట్లా మాల్ ప్రాక్టీస్ చేసామా? మనం చూసుకుంటే అచ్చెన్నాయుడు గారిది కూడా జరిగిన సంభాషణ, ఆయన అక్రమ అరెస్టు ఏ విధంగా జరిగిందో కూడా మీ ద్వారా కూడా ప్రజలకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అది కూడా ఒకసారి మీరు అందరూ కూడా రికార్డ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా. అదే చూడరు, ఆలోచించి నేనేం బలక బలవంతమేం కాదు, అందరం ఒక దగ్గర ఉండాలంటే చెప్పారు.
ఆడ అసలు ఏమన్నా ఒక్క మాట ఆయన తప్పుగా మాట్లాడా? మనందరం విన్నాం, కావాలని చెప్పేసి దీన్ని పెట్టుకొని రాష్ట్ర అధ్యక్షుడిని అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసి, లేకపోతే పట్టాభి గారిని కొట్టి, లేకపోతే ఇంకో తెలుగుదేశం పార్టీని బెదిరించి ఈ రకంగా చేసే పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కొన్ని దగ్గర పోయి వాళ్ళకి మేము లోకల్గా అధికారం ఉంది, మేమేమైనా రేపు మీకు సంక్షేమ పథకాలు తీసేస్తాం, మీకు అయిరావు ఇరావు అని చెప్పేసి బెదిరిస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, ఎన్ని రోజులు బెదిరిస్తారు? అంటే రాష్ట్రాల్లో ఎవరో ఒకరిని సీనియర్ లీడర్ని ఇబ్బంది పెట్టి ఏదైనా చేస్తే మిగతా వాళ్ళంతా భయపడిపోతారు, అందరూ కూడా ఇళ్లలో ఉంటారని చెప్పేసి అనుకుంటున్నారేమో. ఈరోజు ఎవరు కూడా దానికి భయపడరు. ఇట్లాంటివన్నీ కూడా చాలా చూసాం, అన్నీ చూసిన తర్వాతే రాజకీయాల్లోకి వచ్చామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అన్ని రోజులు అలానే ఉండవు. ఈరోజు మేము చేసిన పరిపాలన ఏ విధంగా ఉంది, ఇప్పుడు పరిపాలన ఏ విధంగా ఉందో కూడా ప్రజలు కూడా పూర్తిగా అవగాహన చేసుకున్నారు. మేము అప్పుడంతా మొహాలు చూడకుండా, పార్టీ అనేది చూడకుండా మేమందరం కూడా పనిచేసాం. ఎవరు ఏదొచ్చి అడిగినా కూడా చేసాం, ఎక్కడ కక్ష సాధింపులు చేయలే. మాకు ఎవరైతే ఇప్పుడు ఎలక్షన్స్లో నిలబడ్డారో వాళ్ళందరికి కూడా మీ ద్వారా కూడా వాళ్ళందరికీ కూడా హామీ ఇస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క విషయంలో కూడా మేము పూర్తిగా అండగా ఉంటాం. వీళ్ళ చెప్పులకి వీళ్ళ చేష్టాలకి మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. పూర్తిగా మీకు అందరికీ అండగా ఉంటాం. భవిష్యత్తులో కూడా మీకు ఏ ఇబ్బంది రాకుండా చూస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రకాశం జిల్లా చీరాల ఓడరేవు సముద్ర తీర ప్రాంతంలో వైశాలి క్రియేషన్స్ బ్యానర్ పై తొలిసారి దృష్టా చిత్రంకు సంబంధించి చిత్రీకరణలో చిత్ర యూనిట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథులుగా హాజరైన డాక్టర్ వరికుటి అమృతపాణి, కామాక్షి కేర్ వైద్యశాల అధినేత తాడివలస దేవరాజులు మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న మూఢనమ్మకాలతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రజలలో ఏర్పడిన మూఢనమ్మకాలకు చెక్ పెట్టేందుకు ఈ దృష్టా చిత్రం నిర్మించడం జరుగుతుందని చెప్పారు. ఇటీవల విడుదలై అఖండ విజయం సాధించిన క్రాక్ చిత్రం కూడా ఓడరేవులోనే చిత్రీకరణ జరుపుకుంది అని, దానినే ఆదర్శంగా తీసుకుని దృష్టా చిత్రం చిత్రీకరణ కోసం ఇక్కడకు రావడం జరిగిందని దర్శకులు చెప్పారు. ముహూర్తపు షాట్ను వరికుటి అమృతపాణి క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ చిత్రంలో నాయకులుగా ఆర్ విజయ్, వడ్డే మహేశ్వరి, అగర్వాల్, ముస్కాన్లు నటిస్తున్నారు. ప్రొడక్షన్ నెంబర్ 1 ఆర్ఎల్ ఇగో ఇగో మేడం మనము తెలియజేయటానికి ఒక వెళ్ళాం సినిమాలు చూడడానికి వచ్చినాం. ఇచ్చినందుకు మేము మా గ్రామ పైన సంతోష్ కుమార్ గారికి మా యొక్క వందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా గ్రామానికి మొదటి నుంచి కూడా యేసుమావ దెబ్బ అని ఒక పేరు ఉంది. మాట ఏమంటే యేసుమావ దెబ్బ అని మా చిన్నప్పటి నుంచి కూడా అది ఉంది. దాని మీద ఇక్కడికి వచ్చి దేవుడి సినిమా తీయడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. పెడదురోవను పట్టి అది ఎంతవరకు వెళ్తుందంటే సమాజాన్ని నాశనం చేసేవైపు పయనిస్తూ ఉంది. ఈ మూఢాచారాలని మనమందరం కూడా ఎదుర్కోవాలి. దీని మీద అందరికీ కూడా ఒక అవగాహన కల్పించి ఈ ఆచారాల వలన సమాజం నష్టపోతుందని చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. నమ్మకాలని పారదోలే విధంగా దీన్ని సంఘంలో అవగాహన కల్పించే విధంగా సినిమాని చేస్తా, మరి మనీ మీద వాళ్ళకి రావాల్సినటువంటి ఆదాయం మీద దృష్టి పెట్టకుండా సమాజ శ్రేయస్సు కోసం చేస్తున్నటువంటి ఒక మంచి ప్రయత్నమే వాస్తవానికి దగ్గరగా ఉండే విధంగా ఉంది చెప్పేసి మరి మన ఓడరేవులో ప్రెసిడెంట్ రమణ గారు, పాస్టర్ గారు, ఇక్కడ అందరితో వాస్తవాలకు అనుగుణంగా ఉండే విధంగా ఇక్కడ వచ్చి తీసుకోవటం చాలా సంతోషంగా ఉంది. మనం
ఎన్నో సినిమాలని వినోదం కోసం చూస్తూ ఉన్నాం. కానీ ఈ దెయ్యాలు దేవుడు దగ్గరికి వచ్చేసరికి ఈ దెయ్యాల విషయంలో వీళ్ళకి ఒక మంచి అవగాహన ఉన్నట్టు నాకు తెలుస్తాం. మన సొంత తల్లిని మన్నమూపి నువ్వు ఎదురు రాకూడదని స్థాయి నుంచి మనుషులను చంపుకునే కోరికి వస్తున్నాం. వీటన్నిటిని మొదట్లోనే తుంచి వేసినట్టయితే, మొక్కలోనే మనం దాన్ని తీసివేసినట్టయితే అవి మానుగా పెరిగి ఈ చేతబడితో కొంతమందిని చంపేసేస్తూ ఉన్నారు. గుప్త నిధుల కోసం తవ్వుతున్నారు, కన్న బిడ్డలు చంపుకుంటున్నారు. ఈ పరిస్థితిని బయటకు తీసుకురావాలంటే ఇలాంటి జయశీల క్రియేషన్స్ ఇలాంటి ఎన్నో సంస్థలు ముందుకొచ్చి ప్రయత్నం చేసినప్పుడే. ఈరోజు సమాజంలో ఇప్పటి వరకు దయ్యంపై ఎన్నో అపోహలు ఉన్నాయి. చనిపోయిన వారు సమాజంలో నుంచి దయ్యాలుగా వచ్చి మనుషులపై పడి వాళ్ళని పీడిస్తారని, చంపుతారని, పగ తెచ్చుకోవడానికి కూడా దయ్యాలు వస్తాయని, ప్రేమించినా ప్రేమించిన వారి కోసం దయ్యాలు వస్తాయని ఎన్నో సినిమాలు తీస్తారు. దయ్యాలు అనేవి సమాధుల్లో ఉంటాయని ఇప్పటివరకు చెప్పారు. కానీ సమాజంలో 9 నెలల పసిబిడ్డను కూడా వదలకుండా అత్యాచారం చేస్తారు. ఒకరి బాక్సులో కర్రీ మరొకళ్ళు వేసుకొని తిని వాడు ఏ కులం ఏ మతం ఆలోచించని పసితనం, అప్పుడు మనిషి దైవం. ఎదిగిన తర్వాత వీడే కులం వాడే కులం, వీడే మతం వీడే పార్టీ, వీడే దేశం, ఇవన్నీ మనుషుల్లో పుడుతున్నాయంటే మనుషులకు పట్టింది ఒక దెయ్యం. ధనం పేరుతో పట్టింది ఒక దెయ్యం, కామం పేరుతో పట్టింది ఒక దెయ్యం. వీటినే ఈ మూవీలో చూపించాలనుకుంటున్నాం. నిజంగా కథ విన్న ప్రతి ఒక్కరు చాలా బాగా స్పందిస్తున్నారు. అలీగారు అయితే చాలా ఇన్స్పైర్ అయ్యారు, అలాగే బాహుబలి ప్రభాకర్ గారు ఇందులో నటిస్తున్నారు, జీవా గారు నటిస్తున్నారు, అదేవిధంగా సత్యకృష్ణన్ గారు నటిస్తున్నారు. కనుక మీడియా మిత్రులందరూ కూడా మా సినిమాను సపోర్ట్ చేసి ఈ మంచి మెసేజ్, చాలా అద్భుతమైన మెసేజ్, ప్రతి టెక్నీషియన్ కూడా చాలా యాంగ్జైటీగా ఉన్నారు, ఇదొక మంచి హిట్ అవుతుంది, బాహుబలిని మించిన సినిమాగా వస్తుందని అందరూ అంటున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజాస్వామ్యంపై దాడి అంటే ప్రజలపై దాడి అని వ్యక్తం చేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఒంగోలులో వ్యాక్సిన్ తీసుకున్న వైద్యురాలు ధనలక్ష్మి అస్వస్థతకు గురైతే వైద్యం అందించేందుకు ప్రభుత్వమే ఆమెను చెన్నైకి తరలించింది, వెల్లడించిన డిప్యూటీ సీఎం ఆళ్ల నాని. జిల్లాలో సందడి చేసిన సినిమా యూనిట్లు, చీరాలలో దృష్ట చిత్రం చిత్రీకరణ, ఒంగోలులో 30 రోజుల్లో ప్రేమించడం ఎలా విజయోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.